అంతకుముందు కొందరు నటులు తెలుగునాట ద్విపాత్రాభినయం చేశారు అయితే మాస్ క్లాస్ అన్న తేడా లేకుండా అన్ని వర్గాల్లోనూ ఎంతో క్రేజ్ ఉన్న ఎన్టీఆర్ జ్యువెల్ రోల్ చేస్తే బాగుంటుందని డివి నరసరాజు భావించారు రామారావును దృష్టిలో పెట్టుకునే రాముడు భీముడు కథను రూపొందించారు అంతకుముందు వచ్చిన భానుమతి చండీరాణిలో ఆమె అక్కాచెల్లెలుగా జ్యూవెల్ రోల్లో కనిపించారు అదే తీరున ఎన్టీఆర్ అన్నదమ్ములుగా నటిస్తే బాగుంటుందని నరసరాజు భావించారు పరిస్థితుల ప్రభావాన ఒకరి స్థానంలోకి మరొకరు వెళితే వినోదం పండుతుందని తలచారు అదే తీరున రాముడు భీముడు కథను మలిచారు కోటీశ్వరుడైన రాముణ్ణు అతని బావ మరీ హింసిస్తూ ఉంటాడు రాముడు ఇంట్లోంచి పారిపోతాడు అతని స్థానంలోకి డ్రామాలు వేసుకునే భీముడు ఎంట్రీ ఇస్తాడు తరువాత ఎంటర్టైన్మెంట్కు కొదవే లేకుండా కథ సాగుతుంది అంతకుముందు అనురాగం సినిమాకు స్లీపింగ్ పార్ట్నర్గా ఉన్న డి రామానాయుడు సినిమా నిర్మాణంలోని మెలకువలు తెలుసుకున్నారు దాంతో సొంతంగా సురేష్ ప్రొడక్షన్స్ స్థాపించి తొలి ప్రయత్నంగా ఎన్టీఆర్తోనే సినిమాలు తీయాలని ఆశించారు కథ కోసం అన్వేషిస్తున్న ఆయనకు నరసరాజు వద్ద రాముడు భీముడు స్క్రిప్ట్ ఉందని తెలుసుకున్నారు అయితే ఆ కథను అంతకుముందు విజయాధినేతలు నాగిరెడ్డి చక్రపాణి వంటి సీనియర్సు సినిమాకు పనికిరాదని తీర్మానించారు నిరాశ చెందని నరసరాజు కథను పక్కకు పెట్టారు కానీ ఆ కథనే తనకు వినిపించమని రామానాయుడు కోరారు రాముడు భీముడు కథ వినకముందు ఎన్టీఆర్ తానే సొంతంగా రామ రావణ పాత్రలతో ద్విపాత్ర అభినయం చేయాలని ఆశించారు అందుకోసం సముద్రాలవో రామాయణ గాథను సిద్ధం చేశారు అందువల్ల తనతో కొత్త నిర్మాత వచ్చి జ్యువెల్ రోల్ మూవీ అనగానే మొదట ఎన్టీఆర్ అంతగా ఆసక్తి చూపించలేదు కానీ కథ విన్నాక మరో మాట లేకుండా నటించడానికి అంగీకరించారు రామారావు ఇంకేముంది ఆనాటి కొత్త నిర్మాత రామానాయుడు కోరిక ఫలించింది రాముడు భీముడు ఎన్టీఆర్ తొలి ద్విపాత్రామినయంగా తెరకెక్కింది తెలుగు చిత్రసీమలో ఓ మైలురాయిగా నిలిచిపోయింది రాముడు భీముడితోనే నిర్మాతగా తానేమిటో నిరూపించుకోవాలని ఆశించారు రామానాయుడు అందువల్ల ఏమాత్రం రాజీ పడకుండా ఈ చిత్రంలో ఆనాటి మేటి నటీనటులను ఎంపిక చేసుకున్నారు దర్శకుడు తాపీ చాణక్య నాయుడును కొన్నిసార్లు హెచ్చరించినా ఆయన వేడలేదు ఎన్టీఆర్ సరసన జమున ఎల్ విజయలక్ష్మి నాయకులు ఇక ఎస్వి రంగారావు రాజనాల రేలంగి గిరిజ రమణారెడ్డి శాంతకుమారి హేమలత వంటి వారిని ఎన్నుకున్నారు ఆ రోజుల్లో విలన్గా ఎంతో క్రేజ్ ఉన్న రాజనాలకు ఈ సినిమాలో ఎన్టీఆర్కు సమానంగా పారితోషకం ఇచ్చారట చిత్రసీమలోకి రాకముందు రామానాయుడుకు యాక్టర్ అవ్వాలన్న అభిలాష ఉండేది అందువల్ల ఈ చిత్రంలో ఓ సీన్లో రామానాయుడు తెరపై కనిపించారు తరువాతి రోజుల్లోనూ తాను తీసిన కొన్ని సినిమాల్లో రామానాయుడు అతిథి పాత్రలో తళుక్కుమన్నారు రాముడు భీముడుకు పెండ్యాల నాగేశ్వరరావు సంగీతం సమకూర్చారు ఇందులోని పాటలను శ్రీశ్రీ కొసరాజు సీనారాయణ రెడ్డి ఆరుద్ర రాశారు పాటలన్నీ విశేషాదరణ చూరుగొన్నాయి ఆ రోజుల్లో కమెడియన్స్పై కూడా పాటలు చిత్రీకరించడం కద్దు అదే సంప్రదాయాన్ని అనుసరిస్తూ ఇందులో రేలంగి గిరిజపై రెండు పాటలు రూపొందించారు ఆ పాటలు సైతం థియేటర్లలో ప్రేక్షకులు కేరెంతలు కొట్టేలా చేయడం విశేషం ఆ రోజుల్లో రేలంగితో పాటు రమణారెడ్డి కలిసి చేసిన హాస్యం ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది రాముడు భీముడిలో మామ అల్లుళ్లుగా రమణారెడ్డి రేలంగి పండించిన కామెడీ జనానికి కితకితలు పెట్టింది ఎటు చూసినా కమర్షియల్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్న రాముడు భీముడు విడుదల కాగానే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది ఇంకేముంది వసూళ్ల వర్షం కురిసింది ఈ చిత్రం అనేక కేంద్రాల్లో శతదినోత్సవం చూసింది పంతొమ్మిది వందల అరవై నాలుగు టాప్ గ్రాసర్సులో ఒకటిగా రాముడు భీముడు నిలిచింది రిపీట్ రన్స్లోనూ విశేషాదరణ చూరగొంది మరి ఇలాంటి కథను ఎన్నో విజయవంతమైన చిత్రాలు తీసి ఘనచరిత సాధించిన విజయాధినేతలు నాగిరెడ్డి చక్రపాణి ఎందుకు వద్దనుకున్నారో ఎవరికీ అర్థం కాదు రాముడు భీముడు ఘన విజయం సాధించగానే ఈ సినిమా రైట్స్ కొని తమిళ హిందీ భాషల్లో విజయాధినేతలే నిర్మించడం విశేషం